అధ్యక్ష ధన్యవాదాలు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష లాస్ట్ ఇయర్ తెలంగాణ వ్యాప్తంగా వాగుల మీద చెక్ డ్యాంలు నిర్మించాలన్న ఒక మంచి ఆలోచన చేసి చెక్ డ్యామ్లో పర్మిషన్ ఇచ్చి టెండర్ పిలిపించి అలా వర్కులు కంప్లీట్ అయినాయి అధ్యక్ష నా కాన్షియన్స్లో రెండు పెద్ద వాగులు ఉన్నాయి చెట్టు వాగు అదేవిధంగా కందూరు వాగు పోయినసారి కొన్ని చెక్ డ్యామ్లు అయినాయి దాంట్లో ఐదు కంప్లీట్ అయిపోయి ఒక్కొక్క చెక్ డ్యామ్ దగ్గర రెండు కిలోమీటర్ల వరకు నీళ్ళగి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష అయితే లాస్ట్ టైం కొన్ని మిస్ అయిపోయినాయి అధ్యక్ష ఇప్పుడు నా కోయిల్సాగర్ నుంచి రామన్పాడు పోయేది ముప్పై ఆరు కిలోమీటర్ల ఒక చెట్టు వాగు అదేవిధంగా నిజాలపూర్ నుంచి సర్లాసాగర్ పోయే కందూరు వాగు ఉంది అదేవిధంగా రామన్పాడు నుంచి డౌన్ స్ట్రీమ్లో అజ్జగోలు పామాపురం వరకు వాగుంది అధ్యక్ష మిగిలిపోయిన చెక్ డ్యామ్లన్నీ కూడా లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు చెప్పిన సెకండ్ ఫేజ్ తీసుకుంటామని అందుకే సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన చెక్ డ్యామ్లన్నీ కూడా సెకండ్ ఫేజ్ ఇమీడియట్గా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సెకండ్ ఫేజ్ కూడా టెండర్లు విలవాలని దాంట్లో నా కాన్సెక్కి సంబంధించిన చాలా చెక్ డ్యామ్లు అవన్నీ కూడా టేకప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటి ఊక చెట్టు వాగు కందూరు వాగు మీద మిగిలిన చెక్ డ్యాంలకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్టు అక్కడ మొదటి దశలో మరి ఆ చెక్ డ్యాంలన్నీ పూర్తి చేయడం దాని ఫలాలు కూడా ప్రజలకు అందినాయి ఒకసారి పేపర్లు కూడా చూసిన అధ్యక్ష చెక్ డ్యాం నుండి మత్తడి దుంకుతుంటే ఎమ్మెల్యే గారు అందులో దుంకి ఈత కూడా కొట్టినాడు అధ్యక్ష సో ఆ ఎమ్మెల్యే గారికి అభినందనలు కూడా తెలియజేస్తూ మిగతా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలు ఉన్నాయి వీళ్ళంత త్వరగా చేయిస్తాం అధ్యక్షు గారు ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గంలో ఉప్పునుంతల అదేవిధంగా వంగూరు అని రెండు మండలాలు ఉంటాయి అధ్యక్ష ఆ రెండు మండలాల మధ్యలో దుందుభి వాగు ఉంటుంది అధ్యక్ష ఆ దుందుభి వాగు దగ్గర కాజ్వే డ్యామేజ్ అయింది అధ్యక్ష హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్టయితే ఆ రెండు మండలాల ప్రజానికానికి మేలు జరుగుతుంది ఇప్పటికే ఒక అరవై డెబ్బై మందికి అక్కడ స్కిడ్ స్కిడ్ అయి పడిపోయి కాళ్ళు చేతులు విరగడం జరిగింది అధ్యక్ష దయచేసి దానిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి ప్రత్యేకంగా హై లెవెల్ బ్రిడ్జ్ను వెంటనే మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గౌరవ సబ్ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు తన నియోజకవర్గంలోని దుందుబి వాగుపై ఉన్న కాజ్వే విషయంలో విషయాన్ని హెచ్ఎల్బీ కట్టాలని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష నోట్ చేసుకున్నాను అధ్యక్ష పరిశీలించడం జరుగుతుంది లింగయ్య గారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆటిపాల నుండి లిఫ్ట్ గతంలో ప్రభుత్వాన్ని కోరిన అధ్యక్ష ఈ మధ్య కాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆరు సంవత్సరాల నుండి రైతాంగానికి సంబంధించిన ఇరిగేషన్ విషయంలో గొప్ప మనస్తోటి ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఇవాళ కాళేశ్వరం ప్రజలకు మొదలు పెట్టుకుంటే మన మా జిల్లాలు ఇచ్చిన లిఫ్ట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఇస్తే రైతులు కూడా వందలాది లక్షలాది మంది వచ్చి అభినందన సభ పెట్టి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు సార్ మా నకరికల్ కాన్ఫరెన్స్లో ఆర్టిపావన్ లిఫ్ట్ నుండి ఆరేడు గ్రామాలున్నాయి అధ్యక్ష ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి మరి ఆధారపడ కుటుంబాలు ప్రత్యేకంగా నిమ్మ తోటలు కూడా విపరీతంగా కడపర్తి విలేజ్ కానీ అదేవిధంగా గార్లబాయిగూడెం కానివ్వండి పెదకకొండారం బొల్లాల నోముల నెల్లిబండ గొల్లగూడెం అన్నారం చందంపల్లి వివిధ గ్రామాలు దాదాపుగా పదివేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం ఈ ఉంటుంది సార్ తమ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన మంత్రివర్యులకు దృష్టి తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ఇప్పిచ్చి మా రైతాంగం ఆదుకుంటారని తమరు ద్వారా కోరుకుంటున్నాం సార్ మినిస్టర్ గారు మరో సభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష